గుంటూర్ అర్బన్ ఎస్పీ ఆరిఫ్ ఆఫీస్ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా డ్రగ్స్ రవాణాపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా లిక్విడ్ గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులను పట్టుకున్నామని అన్నారు. ఇందులో భాగంగా వీరి నుండి 3 లక్షల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. అందరికీ తెలుసు, మనము ఒక 2 వీక్స్ నుంచి మన ఆనరబుల్ సీఎం ఆదేశం ప్రకారం, బీజే గారి ఆదేశం ప్రకారం ఒక డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ డ్రగ్ ఫ్రీ కాలేజ్ యూనివర్సిటీస్ ఒక డ్రైవ్ లాగా మనం పెడుతున్నాము. సో ఇందులో లాస్ట్ వీక్ కూడా ఒక 200 రూపీస్ లిమిట్స్ లో ఒక ఈ లిక్విడ్ గాంజా కేసు పట్టుకోవడం జరిగింది. సో దాని మీద ఫోకస్ పెట్టి మనము ఇంకా అది అప్పుడు చెప్పాము, ఈ నెట్వర్క్ మొత్తం ఎస్టాబ్లిష్ చేసి వారి మీద యాక్షన్ తీసుకుంటామంట. సో అది మన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఈ రోజు కూడా మనకి 2 లిక్విడ్ గాంజా కేసెస్ పెట్టుకోవడం జరిగింది. లోకల్ పోలీస్ అండ్ ఎస్సీబీ ఒక జాయింట్ ఆపరేషన్ లో ఒక కేసు మన పట్టాభిపురం పిఎస్ లిమిట్స్, ఇంకొక మన గుంటూరు 1 సబ్ స్టేషన్ లో. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే మన పట్టాభిపురం స్టేషన్ లో ఒక ముద్దయి వాజ్ ఆల్రెడీ ప్రీవియస్ అఫెండర్, ఆల్రెడీ ఒక కేసు ఈ నగరం పాలన పోలీస్ స్టేషన్ లో వాడు, ప్లస్ మనకి ఎస్సీబీ స్టేషన్ లో ఉన్నప్పుడు ఒకరికి 3 ఉన్నారు. ముగ్గురులో దేర్ ఆర్ ఇన్ఫాక్ట్ 2 ఇంజనీరింగ్ స్టూడెంట్స్. సో మన పట్టాభిపురం కేసులో కూడా హీఈస్ ఫిలిప్పీన్స్ లో ఉన్నప్పుడు ఎంబీబీఎస్ కోసం వెళ్ళాడు జరగడానికి, అక్కడ ఈ డ్రగ్స్ కి అలవాటు పట్టి డిస్కంటిన్యూ చేసి మళ్ళీ ఇక్కడ రిటర్న్ వచ్చి బికాస్ ఆఫ్ దట్ అడిక్షన్ హీ వాస్ స్టిల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బిజినెస్ అన్నమాట. సో ఐ కంగ్రాచులేట్ ద టీమ్స్ అబౌట్ పట్టాభిపురం అండ్ గుంటూరు 1 సబ్ స్టేషన్. సో ఇట్లాంటి ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి మేము వీఆర్ టేకింగ్ ఆల్ స్టెప్స్ టు ఇన్షూర్ డ్రగ్ ఫ్రీ అండ్ కాలేజ్ యూనివర్సిటీలో ఎటువంటి డ్రగ్ ది ఏం ఎఫెక్ట్ ఉండకూడదు, ఇన్ఫ్లెన్స్ ఉండకూడదు. సో దాని మీద మనం కఠిన చర్యలు తీసుకున్నామండి. సో ఈ కేసు వివరాలు చెప్పడానికి రిక్వెస్ట్ అసిస్టెంట్ కమిషనర్ సార్ మణికంఠ టు బ్రీఫ్ రిగార్డింగ్ ది గుంటూరు 1 సబ్ స్టేషన్. అందరికి నమస్కారం. ఈరోజు మార్నింగ్ మన ఎర్లీ అవర్స్ లో ఒక 2 పర్సన్స్ ని ఒక బైక్ మీద వచ్చి, అలాగే 3rd పర్సన్ సెల్ చేస్తున్నాడు. ఈ ముగ్గురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది నియర్ బస్ స్టాండ్, ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర. మనకి ముందుగా వచ్చిన సమాచారం ప్రకారం ఒక ఇద్దరిని మన పెట్రోలింగ్ లో ఒక 2 పర్సన్స్ ని ఐడెంటిఫై చేశాం. వాళ్ళు ఒక బైక్ మీద వచ్చారు, వాళ్ళ దగ్గర ఒక 4 బాటిల్స్, స్మాల్ బాటిల్స్ ఆఫ్ ఈచ్ 15 గ్రామ్స్ బాటిల్స్ వాళ్ళ దగ్గర మనకి దొరికాయి. అలాగే సెల్లర్ వచ్చి ఒక 630 గ్రామ్స్ ఒక ప్యాకెట్ అతని దగ్గర దొరికింది. వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేశాం. అలాగే ఒక ఒక 2-వీలర్ టీవీఎస్ అపాచి మోటార్ సైకిల్ అండ్ వాళ్ళ మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేశాం. ఈ ఆపరేషన్లో ఎస్సీబీ గుంటూరు 1 సిఐ రమేష్ అండ్ ఇంటెలిజెన్స్ ఎస్ఐ షరీఫ్ అండ్ శ్రీనివాస్ ఎస్ఐ అండ్ అదర్ కానిస్టేబుల్స్ పార్టిసిపేట్ చేశారు. ఈ కంగ్రాచులేట్ ఆల్ ది ఎంటైర్ టీమ్. అలాగే ఇంకా వేరే ఇన్ఫర్మేషన్స్ మీద మేము వర్కౌట్ చేస్తున్నాం. వి థింక్ దట్ వి హోప్ టు డూ మోర్ సచ్ యాక్షన్స్ అండ్ you want to see more results like this, and I wish all the team to continue the same thing and do good work. ee roju ee mudai already gathamlo nagaram palan police station arrest ayyadu. ithanu Philippines lo MBBS chadavadaniki vellinappudu akkada friends dwara drugs kalavadu padadam valla third year lo discontinue chesi venakku vachesadu. aa tarvata Hyderabad lo parents ithanni teeskelli akkada untu ithanni BA LLB cheyichadu. ippudu BA LLB third year chadutunnadu. కరోనా టైంలో అక్కడ హైదరాబాద్లో కూడా ఫ్రెండ్స్తో ఈ డ్రగ్స్ కాబట్టి కూడా అట్లా ఎంజాయ్ తీసుకుంటున్నాడు. ఇక్కడ లాక్డౌన్ వల్ల 1 ఇయర్ నుంచి పట్టాభిపురంలో ఉన్న సొంత ఇంట్లో ఉంటూ ఇక్కడ కూడా ఈ డ్రగ్ పెడలర్స్తో పరిచయం ఏర్పరచుకొని వాళ్ళ ద్వారా డ్రగ్స్ సేకరించి అవి రెగ్యులర్గా తీసుకోవడం అక్కడ చేస్తూ డబ్బు కోసం తను తెచ్చిందని అమ్మాలనే ప్రయత్నంలో ఒక 500 గ్రామ్స్ పాతకొండూరుకు చెందిన అబ్దుల్లా అనే దగ్గర పడటం జరిగింది 15-20 రోజుల క్రితం. అబ్దుల్లా ఆల్రెడీ అరెస్ట్ అయ్యి పాతకొండూరు పోలీస్ స్టేషన్లో జైల్లో ఉన్నారు. అతని దగ్గర కొని ఇది చిన్న చిన్న బాక్స్లో 10 గ్రామ్స్ ఈచ్ బాక్స్లో ప్యాక్లో పెట్టి ఎక్కువ లాభానికి అమ్మి డబ్బు సంపాదించాలనే ప్రాసెస్లో ఉండగా రావడం ఇన్ఫర్మేషన్ మేము అరెస్ట్ చేయడం జరిగింది.